అబ్బా 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 ఏమన్నా తెలివా ఏమన్నా కథనా బీజేపీ వాళ్ళది ఇసు ఇద్దరు ఉంటేనే ఎలక్షన్లో ఎంతో కొంత ఫైదా ఉంటుంది ఏడా చూడు ఇప్పుడు ఈ ప్రచారం గురించే చెప్పుకుంటున్నారు అసలు ముచ్చట ఏంటంటే సిరిసిల్ల బీజేపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్న రాణి రుద్రమ మేడము ఇట్లా ఖాళీ సిమెంట్ బస్తాలను చూపెట్టి ఓట్లు అడుగుతుంది సిమెంటు బస్తాలకు ఓట్లకు లింక్ ఏందనే డౌట్లు వస్తుండదు చాలా మందికి ఇటువంటి డౌట్లు రావద్దనే కుల్లం కుల్ల మ్యాటర్ అంతా మైండ్లకి ఎక్కించింది రాణి రుద్రమ సిరిసిల్ల కేటీఆర్ సార్ను ఓడిస్తా అని సవాల్ చేస్తున్న రాణి రుద్రమ ఒక దిక్కు బీఆర్ఎస్ సర్కార్ ఇట్ల చేసింది అట్లా చేసింది ఇంత దోసుకుంది అంత దోసుకుంది అని చెప్పుకుంటునే ఇంకో దిక్కు సెంట్రల్ గవర్నమెంట్ పథకాల మీద మోడీ సార్ మీద పొగడతల వాన పప్పులు ఉప్పులు ఇంట్లో సామాను ఇల్లు కట్టుకునే తందుకు అవసరమే సిమెంటు సీకుల రేట్లను సెంట్రల్ గవర్నమెంట్ అడగోలుగా పెంచిందని అభిప్రాయము జనాలల్ల గట్టిగానే ఉంది ఒక దిక్కు బీఆర్ఎస్ ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మీద గరం అవుతున్నాయి బీజేపీకి ఓటేస్తే మన గ్యాస్ ధర వెరినట్టే సీకుల రేట్లు వెరిగినట్టే సిమెంట్ రేటు వెరిగినట్టే అని ప్రసారం చేస్తున్నారు అయితే ముల్లును ముళ్ళుతోనే తీయాలని ఆలోచన చేసిన రుద్రమ రేట్లు ఏడవరిగినా చూపెట్టాలని ప్రశ్నించింది సిమెంటు రేట్లు ఎప్పుడు ఎంత పెరిగింది ఎప్పుడు ఎంత తగ్గింది అనేవి జనాలు కూడా తెలుసుకోవాలని ఇట్లా ఖాళీ సిమెంట్ బస్తాలు తీసుకొచ్చి మీద ఉన్న రేట్లను చూపెట్టింది ఇక చూడండి వాళ్ళు ఏదో చెప్పి నమ్మొద్దు అసలే నిజమైందో తెలుసుకోవాలి ఇగో మీరే ఈ బస్తాల మీద పాత రేట్ ఎంత ఉందో కొత్త రేట్ ఎంత ఉందో అని ప్రసారం చేస్తున్నది రుద్రమ టెక్నిక్ ఈ ప్రసారం పొలిటికల్ సర్కిల్స్ లా చర్చ పెట్టింది ఇక సోషల్ మీడియా మీద చక్కర్లు కొడుతున్నది పంతొమ్మిది వందల యాభై రూపాయలు కడితే మిగిలిన పైసలు కడతారు కదా కదా బీజేపీ పీస్ పీస్ కూడా వేస్తారా దీనికి మీరు కొనే రేటు పన్నెండు వందల యాభై దీని అసలు రేట్ ఎంత రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మిగిలిన పైసలు ఎవరు ఎవరగడతాను బిజెపి కదా